నమస్కారం గురుగారు పండగ వచ్చింది అనగానే ప్రతి ఒక్కరు కూడా ప్రస్తుత రోజుల్లో చూసుకుంటే కొత్త బట్టలు వేసుకున్నామా గుడికి వెళ్ళామా నచ్చిన పిండి వంటలు ఏవో చేసుకున్నామా తిన్నామా ఇదంతా ఒక ఆడంబరంగా మాత్రమే జరుపుకుంటున్నారు ఈ విషయంగా చూస్తే ఉగాది అనగానే మనకు కొత్త సంవత్సరం జనవరితో కొత్త సంవత్సరం అంటారు కానీ మన తెలుగు వారికి అయితే ఉగాదితో కొత్త సంవత్సరం ప్రారంభం అయితే ఉగాది విశిష్టత ఉగాది రోజు మనం ఆచరించాల్సిన నియమాలు పూజా విధానం ఏ విధంగా ఉండాలి గారు చాలా మంది చూస్తూనే ఉంటారు ఉగాది అంటే నక్షత్ర గమనం ప్రారంభం ఓకే ఉగా యుగానికి ఆది ఉగాది ఓకే అంటే ఈ అరవై సంవత్సరాలు ఏవైతే ఉంటాయో మనిషి జీవితానికి సంబంధించినటువంటి సంవత్సరాలు ఇవన్నీ కూడా మనిషి కలియుగంలో నూట ఇరవై సంవత్సరాలు బ్రతకాలని చెప్పి సంపూర్ణమైనటువంటి ఆయుష్ చాలా మంది వందేళ్ళు నిన్న నూరేళ్ళు అని చెప్తుంటారు నూట ఇరవై ఏళ్ళు బ్రతకాలి అంటే ఈ అరవై సంవత్సరాలు కూడా మరలా ఇంకోసారి రావాలి మన జీవిత గమనంలోకి బ్యాలెన్స్ చేయాల్సింది అంటే ఇప్పుడున్న పరిస్థితుల అంత వయసు బ్రతికే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు కాబట్టి అంత ఆయుష్తో ముఖ్యంగా ఈ ఉగాది రోజున మనం ప్రతి పండక్కి కూడా తరస్నానం చేస్తుంటారు తలస్నానం వేరు తలంటు స్నానం వేరు ఓకే గురుగారు తల స్నానం అంటే షాంపూనో ఏదో పెట్టేసుకొని స్నానం చేయడం తల స్నానం కామన్ అది తలంటు స్నానం అనేది పండగ రోజున ఎందుకు చేయాలి మనకి అంటే మన శరీరము మనస్సు రెండు తేలికగా ఉండాలి అంటే ప్రశాంతంగా ఉండాలి తలంటు అంటే ఏమిటి ఒంట నిండా చక్కగా ఆముదం కాని నువ్వుల నూనె కానీ మంచిగా మర్దన చేసి తర్వాత సున్నిపిండి లేదంటే శనగపిండి ఒంటి నిండా పోసుకొని కుంకుడుకాయ రసంతో ఈ షాంపులు ఇట్లాంటివి రసాయనటువంటి రసాయన పదార్థాలు కాదు కుంకుడుకాయ రసంతో యాక్చువల్గా తల స్నానం చేయడం ద్వారా దీంట్లో గొప్ప సైన్స్ దాగుంటుందమ్మా నువ్వుల నూనె ఆముదం వంటిలో ఉండేటువంటి వేడిని మంచిగా యాక్టివేట్ చేస్తూ ఉంటుంది నువ్వుల నూనె బాగా ఉష్ణం కదా ఆముదం కూడా అంతే అలాగే ఈ పిండి ఏదైతే పెడతామో వంటి మీద ఉండేటువంటి మొత్తం మలిన మొత్తం మొత్తం కూడా దాంతో పాటు ఇట్లా ఇట్లా అన్నప్పుడు చూడండి ఒకసారి ఆ వంటి మీద ఉండేటువంటి మనంతో సహా మొత్తం వస్తాయి ఈ శ్వేత గ్రంథులు ఏవైతే ఉంటాయో మనకి చెమట వచ్చేటువంటి ఇవన్నీ కూడా స్పష్టంగా కనపడతాయి అలాంటి స్నానం చేస్తే తప్పనిసరిగా దాంట్లో ఆరోగ్యం ఉంది అలాగే తల స్నానం చేసినప్పుడు కుంకుడిగాయ రసం కళ్ళల్లోకి వస్తూ ఉంటుంది ఈ కళ్ళకు వచ్చేటువంటి వ్యాధిని కూడా ఆ కుంకుడిగాయ రసం అప్పుడప్పుడు కళ్ళలో పోయి వాటిలో వాటి ద్వారా బయటకు నీళ్ళు నీళ్లు ఏవైతే ఉంటాయో కన్నీళ్లు ఆ కన్నీళ్లతో కళ్ళలో ఉండేటువంటి క్రిములు సూక్ష్మ క్రిములు ఏవైతే ఉంటాయో అవి కూడా బయటకు వస్తాయి ఇవేవి కాకుండా మనకి అక్కడ ఏ కళ్ళు మండకూడదు ఏం కాదని షాపు పెట్టి స్నానం చేయడం అనేది మొదలు పెడుతుంది అవునవును కదా ఇలాంటి తలంటు స్నానం చేస్తే శరీరం శుభ్రపడుతుంది అలాగే తల మామూలుగా మనం ఈ షాంపూ విడితో స్నానం చేస్తేనే ఒక రకమైన ఒక రకమైనటువంటి ఒక ఫ్రీనెస్ వస్తుంది మైండ్కి అలాంటిది ఇంత పరిశుద్ధమైనటువంటి స్నానం చేస్తే ఇంకెంత బాగుంటుంది మనస్సు కూడా నిజంగా ప్రశాంతత వస్తుంది కదా ఈ స్నానం కూడా చాలా మంది ఇక్కడ చూడండి శాస్త్రం ఏం చదువుతుంది అంటే తెల్లవారు సమానం నాలుగు గంటలు స్నానం చేస్తారు ఎవరు ఋషులు ఐదు గంటలు స్నానం చేస్తారు దేవతలు ఆరు గంటలు స్నానం చేస్తారు మానవులు ఆరు గంటల తర్వాత చేసేవాళ్ళు రాక్షసులు సాధారణంగా రాక్షస స్నానమే జరుగుతోంది మానవ స్నానం కూడా జరగట్లేదు దేవతా స్నానం ఋషి స్నానం తీసి పక్కన పెడదాం మానవ స్నానం కూడా జరగని పరిస్థితిలోనే ఉన్నాం ఇప్పుడు లేవటమే తొమ్మిదిన్నర పదింటికి అంతే స్నానం చేసి బయటకు వచ్చేసరికి పదకొండు పన్నెండు సగం రోజు ఇట్లాంటివన్నీ కూడాను అంటే కనీసం పండగ రోజుల్లో అయినా మనం అవలంబించడం అనేది ప్రారంభిస్తే మన ముందు తరాల వాళ్ళకు కూడా తెలుస్తుంది అమ్మా ఇప్పుడు మనమే మానేసి మన ముందు తరాల వాళ్ళు మాట వింటలేదు మాట వింటలేదు అంటే ఎందుకు వింటారు నువ్వు చేయాల్సింది చేయకుండా ఇక్కడ చాలా మంది ఏం చెప్తారు పిల్లలు తల్లిదండ్రులు ఏం చెప్తే అది చేస్తుంటారని చెప్తారు అది పచ్చి అబద్ధం ఏం చెప్తే అది చేయరు ఏం చేస్తే అది చేస్తారు మనం ఏం చేస్తే చేస్తారు ఇప్పుడు ఒక సామెత ఉంటుంది ఆవు చేలో వేస్తే దూడ కంచిన వేస్తుందా కాదుగా అలానే తల్లిదండ్రులు ఏం చేస్తూ ఉంటారో పిల్లలు అది చూస్తూ వాళ్ళ మైండ్ లోకి ఎక్కించుకొని వాళ్ళు అదే చేస్తూ ఉంటారు ఇప్పుడు కొంతమంది పిల్లలు చూడండి ఇప్పుడు తల్లి పూజ చేసేటువంటి విధానం చూసి పోయి వాళ్ళకి ఏం రావు వచ్చిన మంత్రంతోనో ఏదో అదే నామస్మరణ నిజంగా అది ఎక్కడా నిష్కలమశమైనటువంటి మనసుతో చేస్తుంటారు అగరబత్తి తిప్పుతుంటారు గంటలు కొడుతుంటారు చిన్న అంటే చిన్నపిల్లలకి గంట పట్టుకుని కొట్టడం కూడా ఒక ఆనందం అని అవన్నీ కూడా వీళ్ళని చూసే నేర్చుకుంటున్నారు కదా మీరు చెప్పడాల్లా పూజ చేయమని కానీ చూసే నేర్చుకుంటున్నారు కాబట్టి మనం చేస్తే మన పిల్లలకి భవిష్యత్ తరాలకి మన సంప్రదాయాన్ని మనం అందిస్తాం కాబట్టి తెల్లవారుజామున నాలుగు గంటలకు ఈ స్నానం చేయాలి తప్పనిసరిగా తలంటూ స్నానం చేయాలి తరంటు స్నానం చేయడం ద్వారా మనస్సు దేహం రెండు కూడా శుద్ధి పడతాయి కాబట్టి అప్పుడు ఏదైనా పూజ చేయడానికి మనకి ప్రశాంతత ఏర్పడుతుంది అందుకనే చూడండి రాత్రిపూట తిన్న అన్నం పొద్దున్నే చదువుకునేటువంటి చదువు వంట పడతాయి రా అని రాత్రి కూడా అన్నం తింటాం తర్వాత చేయం కదా ఇది కొద్దిగా వాకింగ్ చేసి పడుకుంటాం అది వంట పడుతుంది తప్పనిసరిగా మంచిగా ఇది ఉంటుంది అలాగే పొద్దున్నే చదువుకునేటువంటి చదువు చూడండి మైండ్లో ఏ రకమైనటువంటి ఆలోచనలు ఉండవు కాబట్టి చదువుకున్నది వెంటనే మనం మైండ్లోకి ఎక్కుతుంది చక్కగా పరీక్షలు రాస్తుంటారు పాస్ అవుతుంటారు కాబట్టి తెల్లవారుజాము నాలుగు గంటలు స్నానం చేస్తే చేసిన తర్వాత ఇంట్లో దేవతాగతిని శుభ్రం చేసుకోవటం దేనికంటే అమావాస్య వెళ్ళిపోయింది కదా ప్రతీ నెల అమావాస్య మరుసటి రోజున అది శుక్రవారం కావచ్చు మంగళవారం కావచ్చు ఏదైనా కావచ్చు తప్పనిసరిగా దేవతాగతిని శుభ్రం చేసుకోవడం అనేది జరగాలి ఇప్పుడు చాలా మంది ఆ వారం చేసాం ఈ వారం చేసాం అని చెప్తుంటారు వారాలు కాదు అమావాస్య వెళ్ళిపోతే అమావాస్య అంటే ఏంటి మన చంద్రమానం ప్రకారం కీడు రోజు అని లెక్క కదా అమావాస్య ఎడిపోయింది కాబట్టి ఆ మరుసటి రోజు నుంచి మరలా శుద్ధి చేసుకుని దేవత పూజ చేసుకోవాలి దేవత గదిని అంతా కూడా శుభ్రం చేసుకొని చక్కగా బొట్లు పెట్టుకొని ముఖ్యంగా పంచాంగం అనేది ఓకే ప్రతి ఒక్కరింట్లో ఉండాలి పంచాంగము అనేది తప్పనిసరిగా ఉండాలి తిథి వారం నక్షత్రం యోగం కరణం ఐదు భాగాలతో కూడుకున్నదే పంచాంగం అవుతుంది పంచ అంటే ఐదు అంగములు అంటే భాగములు ఐదు భాగాలతో కూడుకున్నదే పంచాంగం అలాగే ఈ పంచాంగానికి కూడా ఒక విశిష్టత ఏమిటి అంటే వేదాలు నాలుగు మనకి అన్న వేదాంగాలు ఆరుంటాయి ఆ వేదాంగాలలో జ్యోతిష్యం అనేది చాలా విశిష్టమైనటువంటిది ఇప్పుడున్న మానవాళిలో సర్వసాధారణంగా వందలో తొంభై ఐదు శాతం దాని మీద ఆధారపడుతున్న వాళ్ళే ఉన్నారు గురువు గారు జ్యోతిష్ శాస్త్రం మీద కాబట్టి అంటే జ్యోతిష్ శాస్త్రానికి నిఘంటు అంటూ ఒకటి ఉంది అంటే దానికి మూలం సర్వసాధారణమైనటువంటి అందరికీ తెలిసేలా ఉండేటువంటి ఒక గ్రంథం ఏదైనా ఉంది అంటే అది పంచాంగం ఇప్పుడు మంచి పని చేయాలి ఇప్పుడు బ్రాహ్మడు దొరకొచ్చు దొరక్కపోవచ్చు అని అడగాలంటే అడగలేని పరిస్థితి కావచ్చు పంచాంగం ఓపెన్ చేసుకుంటే ఈ సమయంలో దుర్ముహూర్తం ఉంది ఈ సమయంలో వర్జ్యం ఉంది కాబట్టి ఈ సమయంలో ఈ పని చేయకూడదు ఈ పని చేయొచ్చు అని చెప్పి కనీస ధర్మం మనకి తెలిసి ఉండాలి ఓకే కాబట్టి ఆ కనీస విజయాన్ని మనం నేర్చుకోవడం కోసం పంచాంగం తీసుకొచ్చుకోవాలి తీసుకొచ్చి దాన్ని కూడా చక్కగా శుభ్రంగా బొట్లు పెట్టి నాలుగు వైపులా మధ్యలో శ్రీకారం రాసి పంచాంగానికి పూజ చేసుకొని షడ్ర ప్రసాదం ఏదైతే మనం ఉగాది పచ్చడి అంటాం ఆ ఉగాది ప్రసాదం అది పచ్చడి కూడా కాదు దాని పచ్చడి అనేది వాడుగు భాషలోకి తీసుకొచ్చాం కానీ ఉగాది ప్రసాదం అది అంటే మానవ జీవితంలో ఉండేటువంటి కష్ట సుఖాలు ప్రేమ జాలి దయ సంతోషం బాధ అన్నీ కలుపుకుంటే ఆరు రకాలు ఉంటాయి నవరసాలు ఎలానో అలాగే ఆరు రకాల బాధలు సంతోషాలు అన్నీ ఉంటాయి కాబట్టి ఈ షడ్ర సోపేతమైన వాటి చిహ్నంగానే ఈ ఆరు రకాల రుచులు పెడతాం మనం ఇవి భగవంతుడికి నివేదన చేసిన తరువాత మనం తీసుకోవాలి చాలా మంది ఏం చేస్తారంటే ఉగాది పచ్చడి చేసేసాం తినేస్తామని చెప్తారు అలా ఉండకూడదు తప్పనిసరిగా దేవుడికి నైవేద్యం పెట్టాలి షడ్ర సోపేతాన్ని దేవుడికి నైవేద్యం పెట్టిన తర్వాత దాని ప్రసాదంగా తీసుకోవాలి ఈ ప్రసాదం తీసుకునేంత వరకు కాఫీ కాదు కదా ఏమీ ముట్టుకోకూడదు అనే చేస్తాం చదువు ప్రసాదం సేవించిన తర్వాత సేవించిన తర్వాతనే ఏవైనా ఎందుకు దీంట్లో కూడా గొప్ప సైన్స్ దీంట్లో ఉప్పు పులుపు తీపి వగరు అన్నీ వేస్తాం మన డైజెషన్ సిస్టం బాగుపడటం కోసం తీసుకునేటువంటి ప్రసాదం మానవాళికి కావాలి అంటే మనం పెద్దవాళ్ళు పెడుతున్నటువంటి ఒక ప్రతి ఒక్క సంప్రదాయంలో కూడా గొప్ప సైన్స్ ఉంది ఆరోగ్య సూత్రాలు ఉన్నాయి వీటిల్లో అవి మనం తెలుసుకుంటే చక్కగా బాగుంటుంది అవునవును ఇవన్నీ వీటి వల్ల ఏమవుతుంది డైజెషన్ సిస్టమ్ ఎంటీ స్టమక్ మీద మాత్రమే తీసుకోమని చెబుతున్నాం మనం ఈ ప్రసాదం కూడా ఏం తినకుండా కాఫీ కూడా ఏం తాకుండా తీసుకోరా అని చెప్తున్నాం తీసుకున్న తర్వాతనే తాగా ఇప్పుడు చాలా మంది నిజంగా చెప్పాలి అంటే దాని ఏదో పానకం పానకంలాగా తయారు చేస్తున్నారు కానీ అలాగే చిక్కగా చింతపండు పులుసు చిక్కగా ఉండేటువంటి చేసుకొని దాని ప్రసాదంగా తీసుకోవడం ద్వారా లోపల డైజెషన్ సిస్టమ్ బాగుపడుతుంది ఆ తర్వాత ఇంకేమైనా కాఫీ కానీ టిఫిన్ కానీ తీసుకోవటం ప్రతి ఒక్కరూ కూడాను ఉగాది రోజున ఒక దేవాలయానికి వెళ్ళడం అనేది ఒక ధర్మంగా పెట్టుకోవాలి తప్పనిసరిగా దేనికి మనం కొత్త బట్టలు వేసుకుంటాం బానే ఉంటుంది ఆనందంగా ఉంటుంది అంటే కొత్త బట్టలు వేసుకుంటేనే మనసు ఉత్సాహంగా మారుతుంది మనం కొత్త బట్టలు కొనుక్కోవడానికి నీ రకాల పూజలు చేసుకోవడానికి నీ రకాల ద్రవ్యాలు తినడానికి శక్తినిచ్చేదెవరు భగవంతుడు కాబట్టి ధ్యానం అనేది తప్పనిసరిగా దేవాలయానికి వెళ్తే దేవాలయంలో ఉండేటువంటి శక్తి వేరు ఇంట్లో ఉండేటువంటి శక్తి వేరు కదా దేవాలయంలో దివ్యమైనటువంటి శక్తులు ఉంటాయి గర్భాలయంలో కాబట్టి భగవంతుడిని సందర్శించుకొని తప్పనిసరిగా ఆయన కూడా పూజ చేసుకొని సాయంకాల సమయంలో పంచాంగ శ్రవణం తప్పనిసరిగా వినాలి ఓకే పంచాంగ శ్రవణం అంటే కేవలం రాసులు ఆదాయ వ్యయాలు రాజభూజ అవమానాలు ఇవి కాదు మన భారతదేశం కానీ మన ప్రపంచంలో కానీ రాబోయేటువంటి విపత్తుల గురించి సుఖాల గురించి వరశాల గురించి ప్రతి ఒక్కటి కూడా పంచాంగ శ్రవణంలో చెప్తారు అందుకనే పంచాంగ శ్రవణం చెప్పేటప్పుడు ఒక ధ్యాన శ్లోకం మా పంచాంగం గురించి శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషాపహం గంగా స్నాన విశేష పుణ్యఫలితం గోదాన ఆయుర్వృద్ధిత ఉత్తమం శుభకరం పంచాంగమాకర్ణత పంచాంగ శ్రవణం చేయడం ద్వారా శ్రీ కళ్యాణం అంటే విష్ణుమూర్తి కళ్యాణం చేస్తే ఎంత కళ్యాణం పుణ్యం వస్తుందో అంత పుణ్యం మనకు వస్తుంది అంటాడు రుపహరం దుస్వప్న దోషాపహం దుస్వప్నాలు రాత్రిపూట పీడ కళలు వస్తాయంటే చూస్తారా అవి కూడా పరిహారం చేస్తాయిటే పంచాంగ శ్రవణం ద్వారా అంటే పంచాంగ శ్రవణం మనస్సు పెట్టి వింటూ ఉంటే మన మనస్సులో అవే ఉంటాయి ఇంకా వేరే ఆలోచనలు వేరే కలలు ఎందుకు వస్తాయి రావు కదా అవును కదా అందుకని దుస్వప్న దోషాపహం అంటారు గంగా స్నాన విశేష పుణ్య ఫలితం గంగా స్నానంలో చేస్తే ఎంత విశేషమైనటువంటి పుణ్యం వస్తుందో అంత పుణ్యం పంచాంగ శ్రవణం ద్వారా వస్తుంది అంటారు గోదానూర్యంత్రుణాం గోదానం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో అంత పుణ్యం పంచాంగ శ్రవణం ద్వారా వస్తుంది ఆయుర్వృద్ధితం ఉత్తమం శుభకరం శుభాన్ని ఇస్తుంది అట్లానే ఆయుష్ని పెంచుతుంది అంటాడు దేనికి ఈ రాశిలో ఇట్లా ఉంది కాబట్టి మనం ఇలా వ్యవహరించాలి ఈ గ్రహానికి పూజ చేసుకోవాలి ఈ దేవతలకు పూజ చేసుకోవాలి లేదంటే మన బుద్ధి ఇలా మార్చుకోవాలి మనం మాట్లాడే విధానం మార్చుకోవాలి మన ప్రవర్తన మార్చుకోవాలి మనం చేసేటువంటి ఉద్యోగంలో జాగ్రత్తగా ఉండాలి వృత్తిలో జాగ్రత్తగా ఉండాలని చెప్పి సూచిస్తుంది కాబట్టి ఆయుష్ పెరుగుతుంది ఆటోమేటిక్గా ఆయుష్ పెరుగుతుంది కదా ఎక్కడ ప్రమాదాలు జరగవు జాగ్రత్తగా ఉండడం వల్ల కాబట్టి ఆయుష్ కూడా పెంచుతుంది అంటాడు అంటే పంచాంగ శ్రవణం ద్వారా ఇన్ని రకాల లాభాలు ఉన్నాయి ఓకే ఏదో మనం వెళ్ళటం వింటాం రావటం కాదు దాన్ని మనం మనస్సులోకి తీసుకుంటే తప్పనిసరిగా విశేషమైనటువంటి ఫలితం వస్తుంది పంచాంగ శ్రవణం ద్వారా ఇన్ని రకాల ఫలితాలు వస్తాయి కాబట్టి సాయంకాల సమయంలో పంచాంగ శ్రవణం కూడా విని ఆ తదుపరి ఏవైనా కార్యక్రమాలు చేసుకోవడం అనేది మంచిది దీంట్లో ఇంట్లో పిండి వంటలు చేసుకుంటారు చాలా మంది పిండి వంటల్లో కూడా దీంట్లో కూడా ఇది కూడా ఆరోగ్యమే మనం మనసుకు నచ్చింది తీపి పదార్థం తింటున్నాం పూర్ణాలు చేసుకున్నాం బుర్రలు చేసుకున్నాం అవి చేసుకున్నాం అనుకుంటారు వాటిల్లో కూడాను మన కేవలం మొత్తం మన డైజెషన్ సిస్టమ్ కి మన వాతావరణానికి తగ్గట్టుగానే ఆయా పండగలకి ఈ పిండి వంటలు చేసుకోవాలని చెప్పి మన ధర్మం పెట్టింది వాతావరణాన్ని బట్టి వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా అనుకూలంగా చల్లగా ఉంది అనుకోండి మన బాడీలో హీట్ ఇచ్చేసే చెబుతూ ఉంటాం అదే కాలం వచ్చింది చల్లగా ఉండేటువంటి పదార్థాలు తీసుకోవడానికి అనుకూలంగా పెట్టారు మన సిస్టమ్ అనేది కాబట్టి ఇవన్నీ కూడాను దీంట్లో కూడా సైన్స్ ఉంది చేసుకునేటువంటి పిండి వంటల్లో కూడా ప్రతి ఒక్క దాంట్లో సైన్స్ ఉంది ఎక్కువగా చూడండి మీకు ఉగాది పచ్చడి ఎందుకు తినమంటాము అంటే ఇక్కడ నుంచి పండగలు ప్రారంభం అవుతూ ఉంటాయి మనకి ఆయిల్ ఫుడ్ అవునా అవన్నీ డైజెషన్ అలాంటివి కూడా కష్టం సో కాబట్టి వాటి ద్వారా వచ్చేటువంటి ఫ్యాట్ ఈ కొవ్వు ఇవన్నీ కూడా కరిగిపోవడానికి ఉగాది ప్రసాదం కూడా చాలా ఉపయోగపడుతుంది ఓకే ఈ విధంగా ఉగాది రోజున పూజ చేసుకోవాల్సిన పద్ధతి ఓకే ప్రత్యేకించి అంటే ఆలయానికి వెళ్ళాలని చెప్పారు కదా గురుగారు ఈ భగవంతుడిని దర్శించుకోవాలని నియమం ఏమైనా ఉందా ముఖ్యంగా మంగళవారం వస్తుంది అధిపతి కుజుడు అవుతున్నాడు కాబట్టి ఏదైనా శక్తి దేవాలయాలు అమ్మవారి కాళీ కావచ్చు పర్చింగిరా కావచ్చు రాజరాజేశ్వరి కావచ్చు లలిత కావచ్చు ఏదైనా సరే అమ్మవారి దేవాలయాలకి ఒకటి ముఖ్యంగా అది కాకుండా మొట్టమొదటిగా గణపతి దేవాలయానికి వెళ్ళటం ఓకే ఆది పూజ్యం వినాయక అని చెప్పి మన శాస్త్రం చెప్తూ ఉంటుంది ఏ పూజ చేసినా ముందుగా విఘ్నేశ్వర పూజ చేయమని కాబట్టి మనం ఉగాది వినాయకుడితో ప్రారంభిస్తే విఘ్నాలు ఏవి లేకుండా నిర్విఘ్నంగా ఈ సంవత్సరం అంతా కూడా మన కార్యాలు పూర్తవుతాయి కాబట్టి గణపతి గుడికి వెళ్ళినప్పుడు కూడాను తప్పనిసరిగా ఎర్రటి పుష్పాలు తీసుకుని వెళ్ళటం మంచిది ఎర్రటి పుష్పాలు కుజుడు మనకి కుజుడికి ఇష్టమైనటువంటి వర్ణం ఎరుపు వర్ణం అలాగే గణపతి ఎలా ఉంటాడు అని చెప్పేటువంటిది అధర్మణ శీర్ష గణపతి ఉపనిషత్తులో చెప్తూ ఉన్నారు ఎలా అంటే చాలా మంది ఏనుగు వర్ణంలో ఉన్నాడు తెల్లగా ఉన్నాడు అలా ఇలా చాలా మంది రకరకాలుగా ఇప్పుడు మన వినాయక చవితిలో కూడా మనం చూస్తూ ఉంటాం కానీ వినాయకుడు ఉండేది రక్తవర్ణంలో ఎర్రగా ఉంటాడు ఆయనకి ఇష్టం కూడా రక్తవర్ణ పుష్పాలే ఆయనకి వినాయకుడికి కుంకుమతో కలిపినటువంటి అక్షతలు పూజ చేయడం అనేది విశేషం రక్తాక్షతలు అంటారు రక్త గంధం ఎర్ర చందనం ఇవన్నీ కూడా గణపతికి ఇష్టమైనటువంటి ద్రవ్యాలు కాబట్టి ఇవన్నీ తీసుకెళ్ళినా తీసుకెళ్ళలేకపోయినా కనీసం ఎర్రటి పుష్పాలు తీసుకుని వెళ్ళి స్వామివారి పాదాల దగ్గర పెట్టేట్టుగా ఆ పూజారి స్వామి వారికి సమర్పించడం దానితో పాటు ఇక్కడ ముఖ్యంగా గణపతి కేతు గ్రహానికి అధిపతి అవుతున్నాడు కాబట్టి కేతుకి ఇష్టమైనటువంటి ద్రవ్యం ఏమిటి దర్భ దర్భ అందరికీ దొరకవచ్చు దొరక్కపోవచ్చు పచ్చిది కాబట్టి దాని బదులుగా గరిక బిల్వం ఈ గరిక ఎర్రటి పుష్పాలు గణపతికి సమర్పించి నమస్కరించుకొని వస్తే ఈ సంవత్సరం కుజుడు ద్వారా వచ్చేటువంటి కష్టాలు నెరవేరిపోతాయి విఘ్నేశ్వరుడు అనుగ్రహం ద్వారా కార్య సిద్ధి పొందుతారు ఓకే గురుగారు ఒకవేళ మంత్రం ఏదైనా జపించాల్సి వస్తే ఏ మంత్రం చదువుకుంటే బాగుంటుంది ఒకటేనమ్మా ఈ సంవత్సరం వివాహం కావాలి సంతానం కావాలి వ్యాపారం బాగుండాలి అనుకునే వారందరికీ ఓకే ఖటే మంత్రం ఓం క్రాం హ్రీం క్రీం భూజాతాయే నమో నమః ఓకే ఓం క్రాం హ్రీం హెచ్ ఆర్ ఈ హ్రీం క్రీం భూజాతాయే నమో నమః ఓకే అంటే ఏంటి అంటే కుజుడుకి సంబంధించినటువంటిది కదా అవును కుజుడు అంటేనే భూమి కారకుడు భూమి నుంచి పుట్టినటువంటి వాడే అని చెప్తూ ఉంటారు కాబట్టి ఆ కుజగ్రహానికి సంబంధించినటువంటి బీజాక్షరాలతో కూడిన ఈ నామాన్ని ఇది ఒక మాట చెప్పాలంటే ఎవరు ఉపదేశించాల్సిన పని లేదు దీనికి నియమనిష్టలు అంటూ ఏమీ లేవు శుభ్రంగా స్నానం చేసి దేవుడి ముందు కూర్చొని ఒక ఐదు నిమిషాలు మనం దేవ భగవంతుడికి సమర్పిస్తే ఆ రోజంతా బాగుంటుంది ఆ సంవత్సరం అంతా కూడా బాగుంటుంది ప్రతినిత్యం చేసుకోదగినటువంటిది వివాహం కానిటువంటి వాళ్ళకి వివాహం సంతానం లేనటువంటి వారికి సంతానం వ్యాపారం విద్య అన్ని రకాలు ఆరోగ్యం అన్ని కూడా ప్రసాదించేటువంటి దివ్యమైనటువంటి మూలమంత్రంగా చెప్పుకోవచ్చు ఈ రాశి ఆ రాశి అంటూ ఏమీ లేదు ఈ నక్షత్రం ఆ నక్షత్రం అంటూ ఏమీ లేదు ద్వాదశ రాసుల వాళ్ళు పన్నెండు రాసుల వాళ్ళు ఇరవై ఏడు నక్షత్రాల వాళ్ళు అందరూ కూడా యొక్క నామస్మరణ చేయడం అనేది విశేషం ఓకే చాలా అద్భుతంగా తెలియజేశారు గురుగారు ఉగాది అనగానే మామూలుగా షెడ్రుచులు అలా చెప్తూ ఉంటారు కానీ దానిలో ఆంతర్యం ఏంటి అసలు నిజంగా మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు దానికి అసలు అర్థం ఏముంది అనేది మళ్ళీ ఒకసారి మా కళ్ళకు కట్టినట్టుగా చూపించారు గురుగారు ధన్యవాదాలు